హలో ఫ్రెండ్స్, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారి మరణ వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అక్షర యోధుడిగా శ్రీ రామోజీరావు తెలుగు ప్రజలకే కాదు మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన మరణం ఈరోజు తెలుగు ప్రజలకు అలాగే దేశానికి తీరని లోటు. అనుక్షణం ఆయన సమాజ హితం కోసం పనిచేశారు. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించారు. మీడియా రంగంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన శతం. ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి విలువలతో సంస్థలు నడిపిన వ్యక్తి ఆయన. ఆ సంస్థతో నాకు 23 ఏళ్ల అనుబంధం ఉంది. సో ఆ అనుబంధాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈనాడు గ్రూప్ సంస్థల్లో ఒకటైన ఈటీవీ ఛానల్లో నేను యాంకర్గా 23 సంవత్సరాల పాటు వర్క్ చేశాను అన్నదాత ప్రోగ్రామ్కి. సో రామోజీరావు గారికి ఇష్టమైన ప్రోగ్రామ్స్లో అన్నదాత ప్రోగ్రామ్ కూడా ఒకటి. సో ఆయన మార్నింగ్ వాక్ వెళ్ళి ఈ ప్రోగ్రాం చూసేవారట. నేను తెలుగు కన్నడ రెండు భాషల్లో ఈ అన్నదాత ప్రోగ్రాం చేసేదాన్ని. ఆయన నన్ను అప్రిషియేట్ చేశాడు, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుందని. అంత గొప్ప మహానుభావుడు నన్ను గుర్తించారంటే నేను మాటలో చెప్పలేను. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం కూడా. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ సంస్థ ప్రోత్సహిస్తుందండి. అలాంటి వారిలో నేను ఒకదాన్ని. ఎందుకంటే నా భర్త చనిపోయినప్పుడు ఆ సంస్థ నాకు కొండంత ధైర్యాన్నిచ్చి అండగా నిలిచింది. నాకు 2-3 ప్రోగ్రామ్స్ ఇచ్చి జీవనోపాధి కల్పించింది. నేను నా పిల్లలు ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ సంస్థే నాకు కారణం. సో ఈ విషయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే ఆయన పుట్టినరోజున నేను వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నాను. సో నేను అది మర్చిపోలేని విషయం అండి. అంతటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాము. ఇది మనందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. అలాగే రామోజీరావు సీగలు మరో కలికితురాయి అయిన పాటను మీకు అందరికీ అందిస్తున్నాను. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. నేను రాజంపేటలో ఉన్నాను. గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో శ్రీ రామోజీరావు గారికి సంతాప సభను ఏర్పాటు చేశారు. సో ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఆయన ఆఖరి చూపుకి నేను లేను కాబట్టి ఈ సభలోనైనా పాల్గొని నా సంతాపాన్ని ప్రకటించవచ్చని వెళ్ళాను. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, మీడియా కూడా హాజరైందండి. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుగవాస సుబ్రహ్మణ్యం గారు కూడా హాజరై తన సంతాపాన్ని ప్రకటించారు.